మాజీ జెడ్పీ చైర్మన్ బొమ్మిరెడ్డి రాఘవేంద్రారెడ్డిని టీఎన్ఎస్ఎఫ్ నూతన రాష్ట్ర అధికార ప్రతినిధిగా ఎంపికైన చల్ల ప్రదీప్ మర్యాద పూర్వకంగా కలిసి ఆయనను సన్మానించారు. బొమ్మిరెడ్డి రాఘవేంద్రారెడ్డి మాట్లాడుతూ, టీఎన్ఎస్ఎఫ్ విద్యార్థి విభాగం భవిష్యత్తులో విద్యార్థుల సమస్యలను పరిష్కరించి రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చేందుకు కృషి చేయాలని తెలిపారు. తనపై నమ్మకంతో టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర అధికార ప్రతినిధిగా బాధ్యతలు అప్పగించినందుకు జెడ్పీ మాజీ చైర్మన్ బొమ్మిరెడ్డి రాఘవేంద్రారెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. టీఎన్ఎస్ఎఫ్ ఆధ్వర్యంలో విద్యార్థుల సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేస్తామని చల్లా ప్రదీప్ తెలిపారు. రాష్ట్ర టీఎన్జిఎఫ్ విభాగానికి మన నెల్లూరు జిల్లా తరఫున ముగ్గురు ప్రతినిధుల్ని ఎంచుకోవడం జరిగింది. దాంట్లో టీఎన్ఎస్ఎఫ్ అధికార ప్రతినిధిగా మన ఆత్మీయ నియోజకవర్గం అనుసారమైన ప్రతిదిన చల్లా ప్రదీప్ ఎన్నిక కావడం జరిగింది. ఈ సందర్భంగా మనకి రాష్ట్ర కమిటీలో చోటు కల్పించిన దానికి టీఎన్ఎస్ఎఫ్ తరఫున నేను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. అట్లే మెయిన్గా ఈ టీఎన్ఎస్ఎఫ్ విద్యార్థి విభాగం చేరేసి అన్ని రకాలుగా పార్టీకి ఎప్పుడు కూడా అండగా ఉండి ఇంకా బాగా రేపు రాబోయే ఎలక్షన్స్ టయానికి ప్రతిరోజు బాగా ఎక్కువ కష్టపడి యూత్ విభాగం చాలా కీలకమైనది. అన్నింటిలో కూడా ముందుండి ఏ పార్టీ కార్యక్రమం ఇచ్చినా దానికి టీఎన్ఎస్ఎఫ్ లేకుండా ఏది కూడా ప్రతి ఒక్క దాంట్లో పార్టిసిపేట్ చేసి అందరూ కూడా కష్టపడి పనిచేసి భవిష్యత్తులో వీళ్ళందరికీ కూడా అన్ని రకాల అవకాశాలు కూడా వస్తాయని అట్లే చల్లా ప్రదీప్ ఆధ్వర్యంలో ఎప్పుడు కూడా నియోజకవర్గంలో అందరిని కూడా బాగా కలుపుకొని అందరి విద్యార్థి విభాగం అందరిని కూడా కలుపుకొని పార్టీని టీఎన్ఎస్ఎఫ్ బాగా పటిష్టం చేసి రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో వచ్చేదానికి తప్పకుండా మీరు అందరూ కృషి చేయాలని సందర్భంగా కోరుకుంటున్నాను. రాష్ట్ర అధికార ప్రతినిధిగా ఒక అవకాశం కల్పించినటువంటి మాజీ జెడ్పీ చైర్మన్ అయినటువంటి బొమ్మిరెడ్డి రాఘవేంద్రరెడ్డి గారికి నా అభినందనలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. నాకు ఈ పదవి రాష్ట్ర అధికార ప్రతినిధిగా ఇచ్చారు కాబట్టి నేను విద్యార్థుల సమస్యలపై నిరంతరం పోరాడుతూ విద్యార్థులకు ఎటువంటి సమస్యలనైనా పరిష్కరిస్తానని ప్రభుత్వం ఇచ్చినటువంటి అడ్డుగోలు జీవోలు అంటే విద్యార్థి